అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? ఉండు మా అన్నయ్య. ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా, ఆ తలకి కట్టినట్టు అని అడగను గానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా. ఒకసారి ఫోన్ చెప్తాను, మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో. హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? పద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, మీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేద్దాం తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి, ఈ రోజుల్లో మనుషులు బొల్లిని మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనక ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి. అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్. ఓకే ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్, మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది.